హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిరీక్షణకు తెరపడింది దేశంలోని మొదటి ఎలక్ట్రిక్ హైవే పని మొదలైంది. అది కూడా ఢిల్లీ నుంచి జైపూర్ హైవే. ఈ ప్రాజెక్టుని రెండు పెద్ద కంపెనీలకు అప్పగించింది. ఒకటి విన్నర్ కన్స్ట్రక్షన్, రెండోది పవన్ కుమార్ కంపెనీ. 18 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తవ్వాలి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ నుండి జైపూర్కి ఒక ప్రయాణ సమయం 2 గంటల కంటే తక్కువ ఉంటుంది. కానీ ఈ రెండు కంపెనీలు 18 నెలలు కాదు, 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాయి. ఇది పూర్తయితే ఒక లైన్ అంత కేవలం ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రమే ఇస్తారు. దీంతోపాటు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ను కూడా అన్ని చోట్ల పెడతారు. ఒక మెగా సెంటర్ని కూడా తయారు చేస్తారు. ఆ సెంటర్లో ఒకేసారి 100 ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఛార్జింగ్ పెట్టచ్చు. ఈ విషయం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గడ్కరీ చెప్పారు. ఈ విషయాన్ని ఇరునోవేషన్ ఎలక్ట్రిక్ హైవే బోర్డు నుంచి మొదలుపెట్టారు. కానీ హర్యానా దగ్గర కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత చాలా ఏరియాల్లో అండర్ పాస్, డ్రైనేజ్, లైటింగ్, పొజిషన్ అన్నింటినీ పునరుద్ధరిస్తున్నారు. ఇకపై భవిష్యత్తు రవాణా ఇదే. అన్నింట ఎలక్ట్రిక్ వాహనాలే నడవనున్నాయి. ఇంధన వాహనాలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అతి త్వరలో మన దేశానికి ఎలక్ట్రిక్ హైవే రాబోతోంది. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారించేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్తో నడిచే పెద్ద వాహనాలు రానున్నాయి. భారీ లోడుతో వెళ్లే వాహనాలు ఎక్కువగా హైవేలపై కనిపిస్తుంటాయి. వీటికి ఇంధన అవసరం ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఫుల్ ట్యాంక్ చేయాల్సిందే. అందులోనూ ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నేపథ్యంలో విదేశీ తరహాలో దేశంలో మొట్టమొదటిసారిగా హైవేలో ఎలక్ట్రిసిటీ సిస్టమ్ టెక్నాలజీ రాబోతోంది. అంటే ఈ హైవేలో వెళ్లే అన్ని వాహనాలు పవర్ ద్వారా నడుస్తాయి. రైళ్లు, మెట్రో రైళ్లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలానే ఈ హైవే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పరుగులు పెట్టనున్నాయి. 2 ఏళ్ల క్రితమే ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని జర్మనీలో మొట్టమొదటిసారిగా నిర్మించారు. తద్వారా హైవేపై వెళ్లే క్రమంలో వాహన ట్రక్కులు అప్పటికప్పుడే రీఛార్జ్ అవుతుంటాయి. ఇప్పుడు విదేశీ తరహాలో దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, జైపూర్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ బిగ్ డీల్కు సంబంధించి విదేశీ కంపెనీతో చర్చలు జరుగుతున్నాయని, ఇది తన డ్రీమ్ ప్రాజెక్టుగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. చర్చలు ముగిసిన వెంటనే ఈ రెండు నగరాల మధ్య ఎలక్ట్రిక్ హైవే పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని గడ్కరీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెంపుతో అందరూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇంధన వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత రవాణా అభివృద్ధికి ఎలక్ట్రిసిటీ అనేది పవర్ఫుల్ చాయిస్గా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టుపై ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉంది. అదే కానీ జరిగితే ఎలక్ట్రిక్ హైవే రవాణాను మరింత విస్తరించడం ద్వారా అభివృద్ధి చెందుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలో ముందుగా ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య ఈ ఎలక్ట్రిక్ హైవేను తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఢిల్లీ, ముంబై నగరాల మధ్య కూడా ఎలక్ట్రిక్ హైవే రానుంది. ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం చిన్న వాహనాలకు మాత్రమే పరిమితం కాకూడదని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో హైవేలపై దూసుకువెళ్లే బస్సులు, ట్రక్కులకు, రైల్వే ఇంజన్లకు కూడా ఎలక్ట్రిసిటీతో చేయడమే తమ డ్రీమ్ ప్రాజెక్టు లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల స్థాయిలోనే ఉందని గడ్కరీ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి జైపూర్కు ఎలక్ట్రిక్ హైవేను నిర్మించడమే తన డ్రీమ్గా గడ్కరీ మీడియాకు తెలిపారు. విదేశీ కంపెనీలతో చర్చల అనంతరం ఏదైనా నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. దేశంలో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని స్వస్తి చెప్పి పూర్తిగా ఎలక్ట్రిక్ రెజల్యూషన్ తీసుకురానున్నట్టు తెలిపారు. అది ఫ్రెండ్స్ చూసారుగా, ఇది వాటి తాజా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.